మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. కోడెలను కేసులు వెంటాడుతున్నాయి. కోడెల కొడుకు శివరాంపై తాజాగా మరో కేసు నమోదైంది. కేబుల్ వ్యాపారం చేస్తున్న తన దగ్గర 4 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ కూడా నరసరావుపేట డిఎస్పీకి వికలాంగుడు వెంకటకృష్ణ ఫిర్యాదు చేశారు. కోడెల కుటుంబాన్ని కేసులు వెంటాడుతున్నాయి. కోడెల కొడుకు శివరాంపై తాజాగా మరో కేసు నమోదైంది. కేబుల్ వ్యాపారం చేస్తున్న తన దగ్గర 4 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ నర్సరావుపేట డిఎస్పీకి వికలాంగుడు వెంకటకృష్ణ ఫిర్యాదు చేశారు.